चैनल रंजिता किचन एंड व्लॉग्स इन यूके ना चैनल नी एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी नेनु ई रोज ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु वेज पुलाव चेसि चूपिस्तुन्नानु अन्नी वेजिटेबल्स यूज चेस्तानु रंडी चूद्दाम इप्पुडु मनं वेज पुलाव कोसम ओक कुकर पेट्टुकुंदामु स्टव पैन कुकर स्टव ऑन चेसुकोनी ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఘీ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులోకి బగారా ఆకు వేసుకుంటున్నాను ఆ స్మెల్ బాగుంటుంది కాబట్టి అలాగే ఒక స్టార్ అనాన్స్ नागैद दाशन चक्कर अलागे लवंगालू इलाचीलू वेस्तुन्नानु इप्पुडु इंदुलोकि नेनु साजीरा वेस्तुन्नानु काला जीरा ओक 1 टेबल स्पून अन्नी होल गरम मसाला वेसुकुंटुन्नानु ओकसारि मंचिगा कलुपुकुंदाम नेक्स्ट इंदुलोकि नेनु कट चेसि पेट्टुकुन्नानु ఆనియన్ గ్రీన్ చిల్లీ అవి వేసుకుంటున్నాను నేను రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఒక 5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ salt వేస్తున్నాను salt వేసి కలుపుకున్నాము घी వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుస్తుంది ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 1 మినిట్ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాము నార్మల్ గా పెట్టండి క్యాప్ ఇప్పుడు నేను క్యాప్ తీసాను ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం ఒక 1 మినిట్ వేగాయి ఆనియన్స్ నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను మంచిగా కలుపుకుందాము కొద్దిగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేగాలి ఒక 1 మినిట్ క్యాప్ పెట్టి కుక్ చేద్దాం ఇప్పుడు మనము చూస్తున్నారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ అవుతుంది ఇందులోకి మనము అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాము అలాగే పుదీనా కూడా వేస్తున్నాను కొద్దిగా మింట్ లీవ్స్ ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అలాగే పొటాటో ఆలు వేసుకుంటున్నాను ఇంకా క్యారెట్స్ వేస్తున్నాను अन्नी चिन्ना चिन्ना पीसेस का कट चेसे पेट्टुकुन्नानु मंचिगा वेसि ओकसारि कलुपुकुंदामु कलुपुकोनी मंचिगा मिक्स चेसेस्तामु चेसेसि ओक 1 मिनिट क्याप पेट्टि कुक चेसुकुन्नामु कोद्दिगा ई वेजिटेबल्स कुक अवुतायि వెజిటేబుల్స్ ఎంత వరకు వచ్చాయో చూద్దాం రండి ఇప్పుడు చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ నేను మంచిగా కలుపుకుంటున్నాను కొద్దిగా కుక్ అయ్యాయి ఇందులోకి నేను ఇప్పుడు కొన్ని నానబెట్టుకున్న పెసర్లు వేసుకుంటున్నాను నేను నైటే నానబెట్టి పెట్టుకున్నానండి ఈ పెసర్లు ఒక పిడికడని నానబెట్టుకున్నాను అవి ఇందులో వేస్తున్నాను ఇవి వేసుకుంటే राइस लो टेस्ट बहुत वैसे सारी मैं कल इंका कोई वेसकोवच्छ पेसर इला कलपेको नेक्स्ट इप्ड इंदो नैन राइस ऐड
చూస్తున్నారు కదా బాస్మతి రైస్ నేను 10 మినిట్స్ నానబెట్టుకున్నాను అంతే ఎక్కువ సేపు నానబెట్టనక్కర్లేదు ఈ గ్లాస్ తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను మనం 4 గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు ఇప్పుడు ఈ రైస్ నేను ఇందులో వేసేస్తున్నాను రైస్ మొత్తం వేసి కలుపుకుందాము సరే మంచిగా కలుపుకొని అన్ని మనము వాటర్ వేసుకున్నాక ఒకసారి salt చెక్ చేసుకుందాము స్పైసీనెస్ కోసం నేను వేసిన గ్రీన్ చిల్లీ సరిపోతుంది మింట్ మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్ లో నేను ఇప్పుడు ఈ రైస్ లోకి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను मरी एक्व विस्कुटे मेतगा आई सारी मंचिया कल्पकोनी मूत पेटेसुकुंदाम इंका ओक वन विजिल रानिचिना सरिपोतुंदी मीडियम फ्लेम लो आयते टू विजिल्स रानिवंडी इप्पुडु साल्ट चेक चेसुकुंदाम मनमु ఇంకా కొద్దిగా salt పడుతుంది ఇంకా 1/2 టేబుల్ స్పూన్ salt వేస్తున్నాను ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానిద్దాం మనం ఇప్పుడు క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చాక చూద్దాం ఇప్పుడు చూసారు కదండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను 2 విజిల్స్ వచ్చాయి ఇంకా స్టీమ్ పోయాక నేను మీకు ఎలా అయిందో చూపిస్తాను ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం రండి మొత్తం స్టీమ్ పోయింది చూస్తున్నారు కదా మంచిగా అయిపోయింది రైస్ చూడండి బా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం మనము చూసారు కదండి వెజిటబుల్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో